మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీజేపీలలోకి జరుగుతున్నవి వలసలు కావు. ఇవి ముమ్మాటికి కొనుగోళ్లు అని పిసిసి మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ భారతీయ జనతా మంత్రులు నాయకులు సిగ్గు లేకుండా మద్యం పంచుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులు లీడర్లకు రేట్లు నిర్ణయించి కొంటున్నారని ఆరోపించారు. ఇంత గలీజు రాజకీయాలు ఎప్పుడూ చూడలే. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎంతమంది అమ్ముడిపోయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ కండ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేకంగా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత దేశాన్ని మతపరంగా విభజించి, విద్వేషాలు పెంచి, రాజకీయ లబ్ధి పొందే బీజేపీ పార్టీ, ఇది దేశానికి మంచిది కాదు. మరి భారత సమాజంలో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, ఒక సద్భావన ప్రమోట్ చేయాలి. భారత్ జోడో నఫరత్ చోడో అనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర చేపట్టబడింది. అదేవిధంగా ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్గా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామానికి పోవాలి, ఇటువంటి విభజించి పాలించే రాజకీయాన్ని ఎదుర్కోవాలి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో